54 కోట్లు సైబర్ దోపిడీ వాళ్ళు 854 కోట్లు దోపిడీ చేశారు. సైబర్ నేరస్తులు దానికి సంబంధించిన ప్రధాన వార్త 854 కోట్ల దోపిడీ జరిగింది. ఆ దోపిడీ సంబంధించిన వార్తను కూడా జయవింద్ర పత్రిక స్పష్టంగా రాయడం జరిగింది. బెంగళూరులో భారీ సైబర్ దోపిడీ బయటపడింది. ఓ పట్టుబడి పథకంపై లాభాన్ని చూపిన సైబర్ నేరస్తులు దేశవ్యాప్తంగా వేలాది మందికి చెందిన రూపాయలు 854 కోట్లు దోచుకున్నారు. 6 నిందితులు అరెస్ట్ చేశామని, రూపాయలు 5 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద శనివారం తెలిపారు. నిందితులు మనోజ్ పనీంద్ర, చక్రధర్, శ్రీనివాస్, సోమశేఖర్, వసంత్ బెంగళూరు వాసులేనని చెప్పారు. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి రూపాయలు 49 లక్షలు మోసపోయాడని తెలిపారు. రోజుకు 5000 వరకు లాభాలు వస్తాయని, వాట్సాప్ టెలిగ్రామ్ల ద్వారా బాధితుల నుంచి సైబర్ గ్యాంగ్ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. 1 లక్ష నుంచి 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన వారు దేశవ్యాప్తంగా వేలలో ఉన్నారు అని బి దయానంద్ చెప్పినట్టు పరిస్థితి విష్ణు. ఇలా ఏ విధంగా మోసం చేసినా చూడండి, ఇలా 200 పెడితే 500 పెడితే 1000 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు పెడితే 10,000 వస్తాయి అనేటువంటి ఆ నేరస్తులు ఇలా ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ ఏ విధంగా వాళ్ళకు వలేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 లక్షలాగా తీసుకున్నారు. మొత్తం టోటల్గా 854 కోట్ల రూపాయలు బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ గారు నిన్న పట్టుకోవడం జరిగింది. అది పట్టుకున్న తర్వాత కూడా వాళ్ళను ఆ డబ్బును కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది. 854 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి సైబర్ దోపిడీ ఏ విధంగా జరిగిందో ఆయన వివరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. 854 కోట్ల రూపాయలు కూడా దోపిడీ జరిగింది. దాని విషయంలో కూడా అక్కడ బెంగళూరు పోలీస్ కమిషనర్ గారు కూడా దాన్ని బయటపెట్టడం జరిగింది.